గజ్వేల్ మండలం సేర్పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న దమ్మని మల్లయ్య అనే ఉపాధ్యాయుడు జూలై 7, 2021 నాడు పాఠశాలలో సంతకం చేసి ఆ సమయంలోనే ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా రుజువు అవ్వటంతో రూల్స్ 1964ను ఉల్లంఘించినందున జిల్లా విద్యాధికారి రవికాంతారావు ఉపాధ్యాయుడిని తాత్కాలికంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను గ్రామీణ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుండగా నిర్లక్ష్యంతో కొందరు ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహిస్తూ హాజరు శాతం చూపిస్తూ తమ వ్యక్తిగత పనులు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.